नमस्ते, वाणी होममेड्स कु स्वागतम। ईरोजु अटुकुल पायसम त्वरगा टेस्टीगा एला प्रिपेर चेसुकोवच्चो चूद्दाम। मुंदुगा अर लीटर पालु गिन्नेलो पोसी सिम्लो पेट्टी मरिगिंचाली। नेनु पायसान्नि फ्याट्लेस् पालतो चेस्तुन्नानु, मीकु कावालंटे फुल क्रीम मिल्क तो चेसुकोवच्चु। बांडी पेट्टी नेय्यि 1 टेबल स्पून वेसी नेय्यि वेडेयाक जीडिपप्पुलनु इला विडदीसि वेसुकोंडि। వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి। ఇవి వేగాయి ఓ ప్లేట్ లోకి తీసుకుందాం। అదే నెయ్యిలో అటుకులు ఒక కప్పు వేసి వేయించుకోవాలి। ఈ పాయసానికి మందంగా ఉండే అటుకులను తీసుకోండి। పల్చగా ఉండే వాటిని వాడితే మరీ మెత్తగా అయిపోయి పాలలో కలిసిపోతాయి। मरो टेबल स्पून नेय्यि वेसी सिम्लो पेट्टी 4 निमिषाल पाटु वेयिंचंडी। अटुकुलनु इला वेयिंचडं वलन पायसं चेस्ते अटुकुलु मुद्दगा अवकुंडा पोडिपोडिगा उंटायि। पायसं रुचि कूडा बागुंटुंदी। अटुकुलु इला वेगालि। स्टव् आफ् चेसुकुंदां। मरो वैपु स्टव् पै पेट्टिन पालु मरिगायि। अंदुलो वेयिंचिन अटुकुलनु वेसुकोवालि। మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి అటుకులను 7 నిమిషాల పాటు ఉడికించాలి। అటుకులు ఉడికాక పంచదార 1/2 కప్పు వేసి సిమ్ లో పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించండి। ఈ పాయసాన్ని మరి దగ్గరకు వచ్చే వరకు ఉడికించకూడదు, చల్లారితే గట్టిపడుతుంది। 2 యాలకులను ఇలా పొడి చేసి వేసుకోండి। యాలకుల పొడి వేసాక ఓ నిమిషం పాటు ఉడికించండి। ఇక పాయసం ఉడికింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం। వేయించిన జీడిపప్పు వేసి సర్వ్ చేసుకోవడమే। అంతే, ఎంతో సింపుల్ గా టేస్టీగా ఉండే అటుకుల పాయసం రెడీ। ఈ అటుకుల పాయసాన్ని ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి।